సెట్టిబడిజ సామాజిక వర్గాన్ని మంత్రి చెల్లుబోని వేణు గోపాలకృష్ణ తాకుట్టు పెట్టారని జనసేన సెట్టిబడిజ నాయకులు మండిపడ్డారు. వెంటనే మంత్రి వేణు రాజీనామా చేయాలని పి గన్నవరం సెట్టిబడిజ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి వేణు గోపాలకృష్ణ గారు వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి వేణు గోపాలకృష్ణ గారు వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి వేణు గోపాలకృష్ణ గారు వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి వేణు గోపాలకృష్ణ గారు బ్యాక్స్రత్తుగా మంత్రి వేణు గోపాలకృష్ణ గారు బ్యాక్స్రత్తుగా మంత్రి వేణు గోపాలకృష్ణ గారు బ్యాక్స్రత్తుగా మంత్రి వేణు గోపాల పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అదే విధంగా ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ పిగన నియోజకవర్గం సెట్టిపల్లి సామాజిక కులం తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి మిమ్మల్ని అందరూ కూడా పిలవడం అనేది చాలా బాధగా ఉంది. కారణం ఏంటంటే మన 29వ తారీఖున జరిగినటువంటి అమలాపురంలో మా యొక్క కులానికి పెద్ద నాయకులు ఆనాడు ఎమ్మెల్సీ సభ్యులు ఆనాడు ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కుడిపూడి చిట్టబ్బాయి గారి సంస్కరణ సభలో ఆనాడు ఈ రాష్ట్ర మంత్రివర్యులు చెలుబోని వేణుగోపాలకృష్ణ గారు మోకాల మీద మోకాలు ఇచ్చి ఈ సెట్టిబల్లి జాతి అంతా కూడా మీకు రుణపడి ఉంటుందన్నటువంటి ఏదైతే సందర్భం జరిగిందో దానికి దానికి జనసేన పార్టీ సెట్టిబల్లి సామాజిక వర్గం తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికంటే ముందు ఈరోజు గ్రామాల్లో సెట్టిబల్లి కుల సంఘాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ సెట్టిబల్లి నిర్మాణం కోసం ఈ జాతి నిర్మాణం కోసం అసూలు బాసినటువంటి స్వర్గీయ శ్రీ దెమ్మెట్టి వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు మేము చాలా ఆత్మస్థైర్యంగా బతుకుతూ ఉన్నాం. ఇప్పటికే మా సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. మేము చాలా ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నాం. కానీ చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారు మా జాతిని కించపరుస్తూ యాపత జాతి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాహసోహం చేసే విధంగా ఆయన మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అది సెట్టుబడి సోదరులు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సెట్టుబడి సోదరుడు కూడా చాలా ఆత్మాభిమానంతో కుంగిపోతూ ఉన్నాడు అనే విషయాన్ని సందర్భంగా పాత్రికేయ మిత్రులు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆనాడు మా కుటుంబం మా కులపెద్దలు ఎవరైతే ఉన్నారో కుడిపూడి ప్రభాకర్ రావు గారు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కుడిపూడి సూర్యనారాయణ రావు గారు ఈ ఉభయ రాష్ట్రాల సెట్టుబడి మహానాడు కన్వీనర్గా పనిచేశారు. అదేవిధంగా పెద్దలు కుడిపూడి చిట్టబ్బాయి గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ చాలామంది సెట్టిపల్లి కులంలో పుట్టి అనేక పదవులు చెందిన చేసినటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా కులాన్ని విస్మరించినటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు నిన్న కాక మొన్న రాజ్భవన్లో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఆ రోజు రాజ్భవన్ వేదికగా ఆ రోజు గవర్నర్ గారి సమక్షంలో ఆ రోజు మీరు ప్రమాణం చేసినటువంటి మీరు చేసినటువంటి ఒక్కసారి సంక్షేమ కార్యక్రమం విషయంలో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మీరు కార్పొరేషన్ పెట్టారు. కార్పొరేషన్ పెట్టి రోజు ఈ కులాన్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే కనీసం ఒక లోన్ లేదు, ఒక పిల్లాడు చదువుకుందని లేదు, ఒక ఐఏఎస్ స్టడీ సర్కిల్ లేదు, అనేక రకాలుగా కూడా ఈరోజు మీరు ఈ సెట్టుబల్లి కులాన్ని అన్ని వేళ అన్ని రకాలుగా కూడా నమస్కారాలు. అలాగే పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం బీదడ్డవరం జనసేన ఎంపీటీసీని అండి. నా పేరు వాసంశెట్టి శ్రీ వెంకటరమణ. అయితే సార్, గత 29వ తారీఖుని చెలుబోని వేణుగోపాలకృష్ణ గారు మా జాతిని కించపరిచే విధంగా ఆయన మోకరిల్లి మా జాతిని తాకట్టు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మా కుల సంఘం తరఫున నేను అడుగుతున్నాను. ఆయన మమ్మల్ని ఏ విధంగానూ కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాడు. ఆయన
ఎందుకంటే ఇంత ఎంతోమంది నాయకులు మా చిట్టిపల్లి నాయకులు మంత్రులు చేశారు ఎన్ని చేసినా ఎవరూ కూడా ఈ విధంగా చేయలేదు ఆయన ఈ విధంగా కించపరిచినందుకు ఆయన మా జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మీ ప్రెస్ తరపుని కోరుతున్నాను అలాగే